విశ్వమరి గారు శ్రీ దేవా విషయాలు వస్తున్నారు, అక్కడ ఉంచండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు పైకి పంపించండి. సీరియల్ నెంబర్ 12021 ఉన్నారండి. ఓకే కూర్చోండి, అయిపోయిన తర్వాత. దయచేసి అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా కూర్చున్నామండి. మంచినీళ్ళు ఉన్నాయి కావాలంటే, అక్కడ పాలు ఉన్నాయి ఇక్కడండి, అలానే బిస్కెట్స్ అన్నీ ఉన్నాయండి. మూడు నుండి ఐదు సంవత్సరాలు 3-5 అయిపోయిన పేర్లు మళ్ళీ పట్టించి పిలవండి. కెమెరా ఆన్ చేసి అలానే సిఎల్జీ అయితా నందన రెడీగా ఉండండి, రెడీగా ఉండమ్మా. మీకు అయిపోయిన తర్వాత మీరు దయచేసి పైకి రండి. అయిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ దయచేసి ఇక్కడ కూర్చోండి. దయచేసి వినండి, ఒకటి రెండు మూడు 0-1 కొన్ని అయిపోయినాయండి, మనం ఆఫ్ చేసాము. అలానే 3-5 నడుస్తుంది. 1-3 మొట్టమొదలు పి మేధస్వి గారిని మీరు అయిపోయిన తర్వాత అండి. ఒక్క నిమిషం అలానే 3-5 3 ఇయర్స్ నుండి 5 ఇయర్స్ పిలో పేరు ఉంటది. నెంబర్ 7 సీరియల్ నెంబర్ ఎస్డి ఇమ్రాన్ వచ్చారండి.
ఏం పేరు? పిల్లలు అసలు నేను ఒక్కరు కదా. ఏంది పిలిచేది మూడో మెంబర్ బ్రదర్. ఒక్క నిమిషం బాబు, మైక్ ఒక 021. ఏం పేరమ్మా? ఐడి నందన. దీని తర్వాత మీరేనమ్మా? ఏం పేరు? అయితే నందన అమ్మ, నీ పేరు? అయితే నందన. ఒక్క నిమిషం, మీరు అయిపోయిన మీరే వస్త్ర సభ అధ్యక్షుడు పెండా కృష్ణమూర్తి గారు ఇచ్చేశారండి, రావాలి ఇక్కడికి. విజ్ఞప్తి అండి, విచ్చేసిన వారికి 021 ఇయర్ లోపు బాలో ముక్షిక తాళ్ళూరి తపస్వి నాంపల్లి మురళి గారు అలాగే పెండా కృష్ణమూర్తి గారు కొంచెం లోపలికి కావాలండి. మీరు శ్రీ లక్ష్మీ జ్యువెలరీ, శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ సెంటర్, వనిత క్లబ్, వాసిరి క్లబ్ సంయుక్త ఆధ్వర్యస్తున్నాయి నాటి వెల్ఫేర్ బస్సులు ఇచ్చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్స్ కు, వాసిరియన్స్ కు, వాసిరియన్ మహిళలకు, ఇప్పుడు చూడాలి జరిగింది. రాము పసుపతి ఫేస్బుక్ అకౌంట్ నుంచి మీరు లైవ్ గా చూడొచ్చు. అలానే ఎన్హెచ్ 9 వారి యొక్క లైవ్ ప్రోగ్రామ్ గా మీరు చూసే అవకాశం ఉంది. వారి యొక్క యాప్ నుంచి, అదే గ్యాస్ టీవీ ఛానల్ నుంచి కూడా. ఈరోజు చక్కటి అవగాహన కార్యక్రమం. ఈ రోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం యొక్క ఫలితాల ప్రభావం బహుశా అది ప్రత్యక్షంగా మనకి తెలియకపోవచ్చు, కానీ ఒక పరోక్షమైన ప్రయోజనాన్ని కలిగించే ఒక మంచి విషయాలు ఇవి. ఒకటి రెండు మూడు, ఒక్క ఒకటి రెండు మూడు సంవత్సరాలండి.
పి జయవంత్ పి జయవంత్ నంబర్ సెవెన్ ఇమ్రాన్ ఎస్డి ఇమ్రాన్ గారు వచ్చారండి. ఓకే థ్యాంక్ యూ. ఒక మాట వింటుంటామని ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక మాటని అది అక్షరాల విధమైనది ఆరోగ్యం సరిగా అయిన వ్యక్తిని మనం అడిగితే తెలుస్తుంది. అలానే ఏదైనా ఒక విషయంలో ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అనేది ప్రివెన్షన్ పెట్టిన జాగ్రత్తలు అనే ఒక మాట వింటుంటామని ఈరోజు ప్రధానంగా చెల్లాలని సంరక్షించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై సమాజంపై ఉంది. దీనికి అనుగుణంగా ఈరోజు వాస్తవిక వనితాంగ మరియు శ్రీ లక్ష్మీ గౌరీ మాట శ్రీ లక్ష్మీ ఫ్యాన్స్ సెంటర్ వారి యొక్క ఆధ్వర్యం ఇస్తున్న ఈ వెల్ఫేర్ మిషన్ యొక్క అంతిమ లక్ష్యం అనేది ప్రధానమైన ఒక మంచి పౌరులుగా అందించడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా మంది పేరెంట్స్ తెలిసే ఉంటుంది. అది ఇక్కడ ఒక అవగాహన ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. మూడు దశాబ్దాల చిన్న ఇదండి ఒక నిమిషం నరసింహరావు గారు దయచేసి ఒకసారి వినండి. 1 2 3 ఇట్టుండి రండి, 3 2 5 ఇట్టుండి రండి. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. అటు ఇటు వస్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు డాక్టర్స్ కూడా. అలానే 1 2 3 నెక్స్ట్ రెడీగా ఉండండి. ఎస్కే రేమా ఎస్కే రేమా ఈనాటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. అయినా కూడా ఒక్కసారి మేమేమనుకున్నాము మా మనసులో ఉన్న మాట ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాము. పిల్లలను ఆరోగ్యవంతమైన పిల్లలుగా ఈ సమాజానికి మనం అందించగలిగితే ఒక ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. మరి ఈ కార్యక్రమంలో ప్రధానమైన హైదరాబాద్ బాధ్యత తీసుకున్న శ్రీ లక్ష్మీ గౌరీ వారు మూడు దశాబ్దాల వ్యాపార రంగంలో ఎంతో అనుభవాన్ని ఎంతో నమ్మకాన్ని ఎంతో మూడు దశాబ్దాల కాలంలో వారు ఒకవైపు వ్యాపార రంగంలో అభివృద్ధి చేస్తూ మరొక వైపు సామాజిక రంగంలో క్రియేటివ్ ఫైవ్ ఇస్తూ ఎస్డి ఇబ్రా సేవలు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో వారిని అంతేకాకుండా అలానే డాక్టర్ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సేవలు మీ యొక్క సలహాలు మీ యొక్క సమయం యొక్క కేటాయింపులన్నీ కూడా మరి వారిలో ఒక సరైన అవగాహన కలిగించి ఆరోగ్యవంతమైన పిల్లలుగా పెరగడానికి కావాల్సిన అవకాశం మీరు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
సో శ్రీ లక్ష్మీ జోడే వాళ్ళు ఇస్తే అలానే శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ సెంటర్ వలిపేట క్లబ్ అండ్ వాసీ క్లబ్ తరఫున డాక్టర్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆరోగ్యం అనేది ది హెల్త్ ఇస్ ప్రెషర్ ఇన్ టూ యాంగిల్స్ అనుకుంటాను. ఒకటి పిల్లల యొక్క భౌతికమైన పెరుగుదల, రెండు వారి యొక్క మానసిక ఆరోగ్యపరమైన మార్పులు పెరుగుదల, ఈ రెండింటి కలయిక బహుశా ఈరోజు జరుగుతున్న ప్రయత్నం అని ఒక పేరెంట్ పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా తీసుకున్న పేరెంట్స్ తీసుకొని పేరెంట్స్ ఒక ప్రేరణగా ఉండే అవకాశం ఉంది ఈ సమావేశం ద్వారా. అలానే ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి అనేది కూడా ఒక అవగాహన కలిగించే ప్రయత్నం ఈరోజు పాల్గొన్న డాక్టర్స్ వల్ల జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి యాక్టివిటీస్ అన్ని కూడా ఒక ప్రధానమైన విషయాలు హెల్తీ తర్వాత 3-5 అండి. జీ యువాన్ వచ్చారండి. 3-5 జీ యువాన్ యువాన్ గారు వచ్చారా? సార్ కదా సీరియల్ నెంబర్ 3-5. ఏ గౌతమ్ ఇట్లు రాడమ్మా. 3-5 గమనించండి, రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్న తర్వాత ఫామ్ నింపిన తర్వాత మీరు మీ పిల్లల యొక్క హైట్ కూడా నమోదు చేయవలసి ఉంటుంది. దానికి దయాస్థితి కుడి వైపున దేశంలో ఏర్పాటు అయింది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని ఆ ఫామ్ ని కంప్లీట్ షేప్ లో తీసుకురావాలి. అసెస్మెంట్ కి రెండు కూడా తప్పనిసరిగా అవసరం కాబట్టి దయచేసి ఆ రెండింటినీ కూడా మీరు ఫిల్ చేసుకొని తీసుకుని రావాలి. బేబీ పేరు, పేరెంట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, అలానే మొబైల్ నెంబర్ ఈ పర్టికులర్స్ తో మీరు అవసరం. 1-2-3 ఎస్కే రేమా అయిపోయిందండి. ఎస్కే రేమా నంబర్ సీరియల్ నంబర్ 6 అండి. షేక్ అసీమ్ అహ్మద్ ఉన్నారండి. 6 సీరియల్ నంబర్ 1-2-3 ఇక్కడ రండి. పేరెంట్స్ కూడా గమనించండి, పిల్లలకు మీరు ఇచ్చిన వ్యాక్సినేషన్ దయచేసి మీరు ఇస్తారని డాక్టర్స్ అడిగినప్పుడు వాటికి మీరు చెప్పాల్సింది. ఏ వయసులో ఏ వ్యాక్సినేషన్ జరిగిందని కూడా తప్పనిసరిగా చెప్పాల్సింది. ఎందుకంటే ఇక్కడ అసెస్మెంట్కి కావాల్సిన ఇండికేటర్స్ లో ప్రధానమైన ఇండికేటర్ కాబట్టి ఏ వయసులో మీరు ఏ వ్యాక్సినేషన్ చేశారు మీ పాపలకి బాగులకి అనేది మీరు దృష్టి పెట్టుకోవాలి. అలానే దాని సంబంధించిన రికార్డులు ఉంటే ఆ రికార్డు కూడా మరి అంటే ఇది కేవలము బేబీ ఫిజికల్గా బాగున్నాడు కాబట్టి హెల్తీ బేబీ అని కాదు. ఆ హెల్తీ బేబీ కావడానికి ఈ రోజు తల్లిగా తండ్రిగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఒక అసెస్మెంట్ జరుగుతుంది. ఆ అసెస్మెంట్ లో భాగంగా మీరంతా కోఆపరేట్ చేయాల్సి జరుగుతుంది. నాట్ మియర్ ఫిజికల్ అపీరెన్స్ ఆర్ కలర్ ఆర్ ఫ్యాషన్ టోటల్ సెట్ మొత్తం టోటల్ బాడీ టోటల్ సైకలాజికల్ కాన్సెప్ట్ హెల్త్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా పరిశీలించి ఆ బేబీ హెల్తీగా ఉండాలి. కాబట్టి దయచేసి పేరెంట్స్ అంతా కూడా ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సీరియల్ నెంబర్ 1-20 సారీ 1-3 ఇయర్స్ సీరియల్ నెంబర్ 20 అండి. జీ సాత్విక్ శ్రీ వచ్చారండి. ఓకే ఇక్కడ రండమ్మా. 1-3 బాబాయ్
ఉప్పలా ఈనాటి కార్యక్రమాన్ని మీరు రాహుల్ ప్రసాద్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి లైవ్ గా చూడొచ్చండి. అలానే లైన్ వాళ్ళ యొక్క లైవ్ టెలికాస్ట్ యాప్ నుంచి యూట్యూబ్ తీసుకోవడం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి దయచేసి మీ ఇంటిలో ఉన్న వాళ్ళకి ఒకసారి మెసేజ్ పంపండి. వాడు కూడా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కోరుకుంటూ ఈరోజు జరిగే ఈ వెల్బేబీ షో కార్యక్రమం ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. అవగాహన లేని వారికి అవగాహన కలిగించటము, అవగాహన ఉన్నవారికి ఇంకా ఎక్కువ అందించే ఒక మంచి కార్యక్రమం. కారణం ఏంటంటే ఏ తల్లిదండ్రులకైనా సరే వాళ్ళ పిల్లలే ఒక గొప్ప సంపద. రేట్ ఉపయోగండి. సీరియల్ నెంబర్ 14 ఎండి అబూబకర్, ఎండి అబూబకర్ వచ్చారండి. గ్రేట్ బాయ్ ఇంటర్వ్యూ మేడం. ఈరోజు ఆర్థిక సంవత్సరంతో తేడా లేకుండా ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లల్ని సర్వస్వాన్ని పెంచుకునే విధానం అందరికీ తెలిసింది. కాబట్టి ఈరోజు నా కాన్షియస్నెస్, పిల్లల పట్ల ఉన్న అవగాహన, పిల్లల పట్ల ఉన్న ఆదరణ చాలా అమోఘమైంది. అయినప్పుడు కూడా ఇంకా మెరుగైన సమాజం, మెరుగైన ఆరోగ్యకరమైన సమాజం కావాలి అంటే ఇంకొంచెం అవగాహన పెరగాలి. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి మరి సహకరించిన శ్రీ లక్ష్మీ జోడి వారికి 30 సంవత్సరాల వ్యాపార అనుభవంతో వారు ఒకవైపు వ్యాపారాన్ని మరొకవైపు సామాజికమైన సేవలు అందిస్తూ సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంచడానికి, సమాజంలో ఆరోగ్యకరమైన అవగాహన పెంచడానికి వారు చేస్తున్న కృషికి మనంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సో వారి యొక్క కమిట్మెంట్ ఇన్ బిజినెస్, కమిట్మెంట్ ఫర్ ది సొసైటీ, కమిట్మెంట్ ఫర్ హెల్తీ సొసైటీ, ఇవన్నీ కూడా ఒక చక్కటి మార్గదర్శకంగా మనం భావిస్తూ విత్ సో మచ్ ఆఫ్ ప్రోగ్రెస్. దానిలో భాగంగా వారు ఎస్పీఆర్ జ్యువెలరీ విధానం మీ అందరికీ తెలిసిందే. మరి ఖమ్మంలో కూడా వారు త్వరలో వ్యాపార రంగంలో కలిగిపెట్టారనే ఒక శుభ సంకేతం తెలిసింది వారికి. ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారు విధంగా వ్యాపారంలో ముందుకు వెళ్తూ రెండో వైపు సమాజానికి కావలసిన మరి అద్భుతమైన సేవలు కూడా అందించాలి, అందిస్తున్నట్లనే ఇంకా భవిష్యత్తులో కూడా అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే వసతులకు నమ్మకంలో ఒక స్లోగాన్ని లివ్ అండ్ లెట్ లివ్ అంటుంటామో, మనం జీవించాలి నలుగురికి సహకారం అందించాలి అనే ఒక స్లోగన్ వారు మేము నమ్మినట్లుగా సభలు నమ్మినట్టుగా వారు కూడా నమ్ముతూ వారు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వనితాట్న బాసింగ్ క్లబ్ సంయుక్త ధరలో దాదాపుగా 100 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అద్భుతమైన విషయం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న వనిత క్లబ్ తర్వాత సీరియల్ నెంబర్ 16 సీరియల్ నెంబర్ 16 ఏ సోహిత వచ్చారండి. రఘునందన్ రెడ్డి సార్, కిరణ్ కుమార్ గారు, డాక్టర్ గారు, దయచేసి షోరూమ్ లో ఏసీలో వెళ్ళాల్సిన కోరుతున్నాం మిమ్మల్ని. రఘునందన్ రెడ్డి గారు ప్రాక్టీస్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. వెల్ బేబీ షో, వెల్ బేబీ ఎవరు అనేది
మనం ఆలోచించినట్లయితే ఆరోగ్యం ఉంటుందో ఇవ్వండి రాణి ప్రసాద్ గారు చెప్పేశారు డాక్టర్స్ వాళ్ళు స్టేజ్ మీద డాన్స్ ఇవ్వండి రాణి అక్కడ మీరు సైడ్ బాబాయ్ మీరే ఒక నెలకు పంపించండి నా దగ్గర తీసుకొచ్చి నాలుగు పంపించండి 2,30,000 మంది అండి వ్యూయర్స్ సీరియల్ నెంబర్ 25 అండి 3-4 ఇయర్స్ వై జస్మిత వై జస్మిత సీరియల్ నెంబర్ 25 ఇక్కడ కోరుతున్నామండి అయిపోయిందా పైకి వచ్చింది అది లేదు 25 లిస్ట్ చేద్దమ్మా లిస్ట్ ఏది లిస్ట్ లేకుండా నాకు పిలుస్తుంది తర్వాత పెట్టింది నువ్వు మధ్యలో ఇస్తే ఇక్కడ నెంబర్ లేదురా రేపాట రాయల్ కృష్ణ షోరూమ్లోకి వెళ్ళండమ్మా అలాగే సీరియల్ నెంబర్ 20K కరెంట్ కరెంట్ 1-2-3 వచ్చారండి రండి అదే 1-2-3 కిరణ్ కుమార్ గారి ఫైల్ ఉంటుంది 1-2-3 అది లైవ్ ఏం కావాలి ఇప్పుడు ఏం పేరు రా నీకు ఏం కావాలి 1-2-3 కిరణ్ కుమార్ జాలరి 1-2-3 జాలరి సైనా పిలుస్తాను పిలుస్తాను రై అమ్మ పిలుస్తాను ఎవరిది కావాలా ఎవరిది కావాలి కిరణ్ కుమార్ లేదా పెట్టా 1-2-3 నెంబర్ కే ధరణి 1-2-3 ఎందు సార్ మీరు కొంతమంది అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది పంపిస్తుంది మీరు తీసుకోండి కుర్చీ సార్ కుర్చీ కావాలి కుర్చీ రా కుర్చీ అక్కడ తర్వాత 3-5 అండి సీరియల్ నెంబర్ 70 కే కర్ణ సీరియల్ నెంబర్ 3-5
సీరియల్ నంబర్ 18 జీ అభిజ్ఞ జీ అభిజ్ఞ రణమ జీ అభిజ్ఞ ఎంటర్ చేశారా ఏం పేరు అది హాసిని తిరుపతి హాసిని హాసిని తిరుపతి హాసిని హాసిని అని పిలవండి హాసిని అని హాసిని అని పిలవండి 021 ఎం హాసిని 021 ఎం హాసిని పెండాల సతీష్ హాసిని ఓకే పైకి వెళ్ళమ్మా మీరు కూడా ఒకళ్ళు దిగిపోండి దిగండి ఎక్కడ ఉన్నారు ఓకే ఇక్కడ ఉండండి అమ్మ మీరు అయ్యేష్ కుర్చీ కుర్చీ ఒకటి ఉంది లోపల కుర్చీ ఒకటి ఉంది రంగారావు గారు వచ్చారు డాక్టర్ గారు లోపల పంపించేద్దాం సార్ లోపల పంపించాడు పంపి పంపించండి ఒకసారి స్టేజ్ మీద కూర్చోడు వెళ్తే బాగుంటుంది కార్యక్రమాన్ని చేసిన పెద్దలు డాక్టర్ రంగారావు గారు ఆహ్వానం పడుతూ అత్త కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని లైవ్ గా ఇవ్వడానికి ఏర్పాటు జరిగిందండి దయచేసి కెమెరాకి ఎవరు కూడా అడ్డు రాకుండా కొంచెం సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మనమే కాదు దూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా చూసే అవకాశం దీని ద్వారా కలుగుతుంది కాబట్టి దయచేసి కెమెరా ఎవరు కూడా అడ్డు రాకుండా ఉన్నట్టుగా కోరుతున్నాను కొన్ని సంవత్సరాలుగా వాసవి గ్రామ పాలవంచ పట్టణంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి హలో 325 సీరియల్ నంబర్ 20 రాయపూడి దక్షిణ్ షోరూమ్కి వెళ్ళాలండి రాయపూడి దక్షిణ్ వచ్చారా రాయపూడి దక్షిణ్ షోరూమ్ వచ్చానండి విశ్వమణి గారు ఓకే రాయపూడి దక్షిణ్ చెప్పరా బాబాయ్ ఇంకొకరి పంపేనా బాబాయ్ బాబాయ్ ఇది ఇక్కడ పిలువు ఇక్కడికి 1 2 3 ఇది అక్కడ లేట్ రెండు పెట్టావా ఫీజ్ అవుతారు ఇట్లా ఏం కాదు మీరు సీరియల్ ఎవరు చెప్తున్నా జ్యువెలరీకి అంటున్నా కదా అందుకే ఇది అటు పంపేయండి అందరు పిలిచారు ఇద్దరు వెళ్ళారు అలానే 325 అండి 325 సీరియల్ నెంబర్ 21 నాగమల్ల వైష్ణవి నాగమల్ల వైష్ణవి అక్కడ ఉన్న మా పిల్ల స్త్రీ పక్కన Thank you.
వచ్చారండి బాబు సార్ నేను లోపలికి ఇటు వచ్చేయండి సార్ ఇదిగో 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 బాబు సీరియల్ నెంబర్ 22 ఈ దీక్షిత వచ్చారండి వేదశ్రీ గారు వచ్చారా అక్కడ ఉండమ్మా ఒక్క నిమిషం గంట ఆగు కాసేపు అలా అర్థం కావట్లేదు సీరియల్ సీరియల్ నెంబర్ 22 బి చరణ్ సాయి అమ్మా ఇక్కడమ్మా అలానే సీరియల్ నెంబర్ 123S లో సీరియల్ నెంబర్ 23 బి లిఖిత రెడీలో ఉండడమ్మా ఎక్కడ ఉన్నారో బి లిఖిత వచ్చారా అయిపోయిందా లోపల అయిపోయిందా ఇల్లు లోపలికి వెళ్ళిపో రాలేదా వచ్చారా ఒక్క నిమిషం కృష్ణ ఈ రిత్విక్ రాజా గారిని లక్ష్మీ జ్యువెలరీ లోపలికి వెళ్ళగలము సీరియల్ నెంబర్ 22 325 ఈ దీక్షిత వచ్చారా 23 సీరియల్ నెంబర్ 325 బి వేదశ్రీ రండి వేదశ్రీ రండి మీకు సీరియల్ నెంబర్ 24 సిహెచ్ మేధసాయి వచ్చారండి సిహెచ్ మేధసాయి సీరియల్ నెంబర్ 24 123S సిహెచ్ మేధసాయి వచ్చారమ్మా ఏమండి మేధసాయి ఏమండి పేరెంట్స్ కొంత గమనించండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్కు
అలానే ప్రతి కేటగిరీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఉంటాయి. 0-1 కేటగిరీలో ఫైవ్ ఎస్, 1-3 కేటగిరీలో 3-5 ఎస్, అలానే 3-5 కేటగిరీలో 3-5 ఎస్ ఉంటాయి. దయచేసి చివరి వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సి కోరుతున్నారు. ప్రతి పాఠశాల కూడా ఇంకా పార్టిసిపేట్ పిలిచాం కదా సహస్ర. దానికంటే ముఖ్యంగా కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ పాల్గొన్న డాక్టర్స్ ఇచ్చే అడ్వైజెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. మరి వాల్యుబుల్ అడ్వైజెస్ ఫ్రమ్ యూ వాల్యుబుల్ డాక్టర్స్ కాబట్టి దయచేసి అది కూడా చక్కటి అవకాశంగా ఉపయోగించుకోవాలి. దాదాపుగా వివిధ ఏరియాలలో ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్స్ ఈరోజు వేదికపై ఉన్నారు. ఒక్కొక్క ఏరియాలో వారికున్న అనుభవాన్ని ఇంట్లో షేర్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇన్ని అనుభవాలు ఒకే చోట ఒకే రోజు ఒకే వేదిక నుంచి పొందే అవకాశం చాలా అందుగా జరుగుతుంది మనకి. సాయి ప్రసన్న్ వచ్చారండి. ఇరవై మూడు వందలు కావాలంటే 35 వందల ప్రైజ్ అయితే వస్తుంది. 3-5 ఇయర్స్ సీరియల్ నెంబర్ 27 ఎం సాయిరామ్ 28 నెంబర్ సీరియల్ నెంబర్ 3-5 ఇయర్స్ ఎస్ దినేష్ కుమార్ వచ్చారా ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇద్దరు 02 దినేష్ కుమార్. ఇది అయిపోయిన తర్వాత మీరండి ఎక్కడ ఉన్నారు? అటు ఉండమ్మా, విలేజ్ వస్తుంది మళ్ళీ ఇబ్బంది లేదు. అటు ఒక్క 5 నిమిషాలు పిలుస్తారు. అటు సీరియల్ నెంబర్ 17 1-3 ఇయర్స్ కే వర్షిణి రాండమ్మా ఇక్కడికి రండి. కే వర్షిణి ఇంకా సిప్పులు ఎవరైనా ఉన్నట్లయితే
చూపించాల్సిందిగా కోరుచున్నామని ఇంకా Three to five years. Serial number 9, G. Yuvan. వచ్చారండి జి యువాన్ గారు. అలానే 3 to 5 years సీరియల్ నెంబర్ 11 భాను సురక్ష. ఇంకా 0 to 1 కానీ 1 to 3 కానీ 3 to 5 అని ఎవరైనా స్లిప్పులు ఉన్నాయా మీ దగ్గర చెప్పడమ్మా? ఎవరైనా సరే పైకి రానట్లయితే మీ స్లిప్ చూపించవలసిందిగా కోరుతున్నామండి.
బాబాయ్. ఒక మంచి కార్యక్రమం, ఆరోగ్యకరమైన కార్యక్రమం, అవగాహన కార్యక్రమం. దీని ఫలితాలు ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కాకుండా కొన్ని దశాబ్దాల పాటు మీకు ఎంతటి అవగాహన కలిగించే కార్యక్రమం. నాగమల్ల సాయి మందీప్ సాయి. ఎవరి దగ్గర సిప్పులు ఉన్నట్లయితే దయచేసి తీసుకోవాల్సిన కోరుతున్నామండి. ఇంకా ఎవరి దగ్గర మిగిలిపోయినట్ట లేదంటే కొంచెం లేట్ వచ్చినా కూడా తీసుకురావడం రాగలప్పుడు మీ దగ్గర సిప్ ఉన్నట్లయితే తీసుకురావాల్సిన కోరుతున్నామండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను అండి. పెరుగొండ శ్రేయాస్ సీరియల్ నంబర్ 20 1 2 3 ఇయర్స్ బిలో సీరియల్ నంబర్ 20 పెరుగొండ శ్రేయాస్. దీపు వచ్చారా? ఇంకా ఎవరైనా సిప్పులు లేండి. లిస్ట్ సెపరేట్ చేసాం. ఒక రాము పశుపతి రాము లక్ష్మీ పూజారి మా అభినేత ఒక్కసారి రావాలండి ఇక్కడికి. ఇంకా 0-1 కానీ 1-3 కానీ 3-5 కానీ ఎవరైనా సిప్పులు ఉన్నా లేకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్న వారైనా సరే అయిపోయిందండి. యొక్క అవకాశం ఈ సంవత్సరానికి అవకాశం అయిపోతుంది. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ వచ్చి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. వన్ టూ త్రీ వచ్చేయండి అమ్మా. మైకెల్ అక్కడ
ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి. పేరు నమోదు చేసుకుని ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎవరైనా ఇంకెవరలేరా? ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నామండి. ఈ యొక్క అవకాశం మళ్ళీ దొరకదు, మళ్ళీ సంవత్సరం వరకు రాదండి. వెరీ బేబీ షో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి అంటే మళ్ళీ సంవత్సరం పడుతుంది. ఎవరి దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అయినా సరే, లేదంటే ఇప్పుడు సింపుల్ ఉన్న వారైనా సరే, ఎవరైనా సరే రావాల్సిన కోరుతున్నాం. No.
మొత్తం ఒకసారి గ్యాదర్ చేసుకుని లోపలికి వెళ్తాడు కూర్చుంటే వాళ్ళకి ఆటలు పడకుండా వ్యవహారం చేసే పని ఉంది. అరే సీనా పల్లలు తీసేది చూడండి ఏడు ఏడు
హాయ్ పెట్టాలా? సరేలే ఎక్కడ దొరకదు. ఆ వైర్ ఎందుకవా? ఆ వైర్ ఎందుకు? ఈ రానికి కెమెరా ఉదాహరణ
జరిగింది. మీరు దీనిని ఆహ్వానించినందుకు, పార్టిసిపేట్ అందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం పొందాలి అనుకున్నాం అనేది బహుశా మా మాటల్లో కంటే వేదిక పైన ఉన్న పెద్దల మాటల ద్వారా వింటే ఇంకా బాగుంటుంది అనేది మా యొక్క అభిమతం. ఎందుకంటే వారు డాక్టర్స్ అనేక మందిని పరిశీలించారు. పరిశీలించిన విషయాలు వారు విశ్లేషణ చేసి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు వాటిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాంటి అవగాహన ఈరోజు బహుశా వారి నుంచి మనం వినే అవకాశం ఉంది. అంటే వ్యక్తిగతంగా మీతో మాట్లాడి ఉండొచ్చు డాక్టర్స్, ఇలా ఉన్నది పరిస్థితి, ఇలా ఇలాంటి చర్యలు అవసరమని భావించవచ్చు, చెప్పు ఉండొచ్చు. ఈ రోజున అందరికీ కలిపి ఒక సామాన్యమైన అవగాహన కూడా మనకు అందే అవకాశం ఉంది. కాబట్టి వాసవి క్లబ్, వనిత క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఒక సామాజిక కార్యక్రమంగా భావిస్తూ సమాజ హితం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీ ముందు ఉంచడం జరిగిందనేది మేము భావిస్తున్న నమ్ముతున్న విషయం. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఏ వ్యక్తి అయినా సరే నేను సుఖంగా బతకాలి అనుకోవటం అది స్వార్థం అవుతుంది, ఆ స్వార్థంలో తప్పులేదు. కానీ తను కూడా ఇతరుల యొక్క సుఖాన్ని అందించాలి, ఇతరికి సహకరించాలి అనే ఒక చక్కటి అవగాహన తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉండాలనేది వాసవి క్లబ్ నమ్ముతున్న ఒక సిద్ధాంతం, ఒక సూత్రం. అందుకే సమాజ హితం కోసం వాసవి క్లబ్ ఎప్పుడు కూడా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనేది ఈ బాలవంచపట్నం ప్రతి ఒక్కరికి తెలిసింది. ది మోస్ట్ ప్రయారిటీ ఐటమ్స్ ఫర్ వాసవి క్లబ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది మేము ఎప్పుడు నమ్ముతున్న విషయమే. ఎందుకంటే సమాజంలో కావలసిన రెండు గుణాత్మకమైన మార్పులు రెండు విషయాల ద్వారా జరుగుతాయి, అది విద్య ద్వారా, ఆరోగ్యం ద్వారా. మంచి విద్య మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి ఆరోగ్యము మంచి విద్యకు కారణమవుతుంది. ఈ రెండింటిని విడదీయలేని సంబంధం ఉందని మనందరికీ తెలుసు. అందుకే ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో ఆటోమేటిక్ అక్కడ సంపద ఉంటుంది, అంటే శక్తి, పనిచేసే శక్తి ఉంటుంది, పనిచేయడానికి కావలసిన స్కిల్స్ ఉంటాయి, తద్వారా సంపద క్రియేషన్ జరుగుతుంది. కాబట్టి అలాంటి మంచి ఉద్దేశంతో ఈరోజు వాసవి క్లబ్ వనిత లేడీస్ క్లబ్ మీ ముందు ఈ కార్యక్రమాన్ని ఉంచడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వీలుగా NH వారు లైవ్గా దీన్ని ప్రసారం చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే ఇతర పత్రికారంగం నుంచి వచ్చిన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది ఇన్ని విషయాల యొక్క కలయిక ఒకే ఒక అంశం చుట్టూ, ఆ అంశం ఏంటంటే సమాజ హితం. ఆ హితమే ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన పిల్లలు, ఆరోగ్యకరమైన ఆనందకరమైన పిల్లలు అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ఈ ముగింపు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ, ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా ఒక మరి మెమెంటో ఇవ్వబడుతుంది, అలానే విజేతలకు కూడా బహుమతి ప్రదానం ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే ఇంతమంది ఇక్కడ కలవటం ఒక మంచి ఉద్దేశం కోసం అదొక అద్భుతమైన విషయంగా భావిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది ఆహ్వాన కమిటీ.
కూర్చోపండి. కూర్చోపండి. కామన్ తీసుకుంటున్నారు లైవ్ అంటే కనబ వాయిస్ వస్తుంది కదా. సో దయచేసి అందరూ వేదిక దగ్గర వస్తుందో కోరుతున్నాం. బండి మీద ఉన్నవారు కూడా దయచేసి. ఈరోజు శ్రీ లక్ష్మీ జ్యువెలరీ, శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ, వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ నిర్వహించిన బాలల దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈనాటి వెల్ పేపర్ షో కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా 2017 వాసవి క్లబ్ చైర్మన్ శ్రీ వాసవి అండ్ డి ప్రసాదరావు గారిని అధ్యక్ష హోదాలో వేదికపైకి మీ అందరి కృతజ్ఞతలతో ఆహ్వానిస్తున్నాం. అలానే వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు వాసవి లేడీ బొచ్చు హరీష్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ, ముందుగా ముఖ్య అతిథి హోదాలో వచ్చేసిన కమిటెడ్ అండ్ డెడికేటెడ్ చీఫ్ ఇంజనీర్ ఆఫ్ టిఎస్ జెన్కో గౌరవనీయులు శ్రీ పి బాలరాజు గారిని మీ అందరి కృతజ్ఞతల వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఈరోజు న్యాయ నిందితులుగా విచ్చేసి తమ అద్భుతమైన సేవలను మాకు అందించినందుకు, ఒక సామాజిక కార్యక్రమంలో వారు కూడా చేతనిచ్చి సామాజిక బాధ్యతలో వారు కూడా తమ యొక్క వంతు పాత్రను కలిగిన పెద్దలు, అలానే సమాజ హితాన్ని కోరే వండర్ఫుల్ డాక్టర్స్ ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. ఎవ్రీబడీస్ ఏ యూనిక్ పర్సనాలిటీ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ మెడికల్ సర్వీస్ ఫర్ ది కామన్ అండ్ ఏ డౌన్ ట్రోడెన్ పీపుల్. వారిలో పెద్దలు అందరి మన్ననలు పొంది అందరికీ ఒక ఆదర్శవంతమైన ఐడియల్ పర్సనాలిటీ డాక్టర్ కంభంపాటి రంగారావు గారిని మీ అందరి కలతాల వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఏ లెజెండరీ డాక్టర్ ఆఫ్ దిస్ ఏరియా, ఎలాంటి సమస్యకైనా సమాధానం దొరుకుతుంది వారి యొక్క డిక్షనరీలో, వారి యొక్క ప్రిస్క్రిప్షన్లో వారు ఈరోజు మనకు రావటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలానే ఈ పాలవంచపట్నపు ప్రముఖ డాక్టర్, ఏ స్మార్ట్ డాక్టర్, ఎక్కడ సేవ ఉన్నా సరే ఆ సేవకు ముందుకు రావటానికి ముందడుగు వేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఒక స్మైలీ పర్సనాలిటీ డాక్టర్ బి సుధాకర్ రావు గారిని కూడా మీ అందరి కర్తల దగ్గరపై సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలానే వీ ఎన్వైట్ ఎనీదర్ ఏ వండర్ఫుల్ పర్సనాలిటీ, ఏ గాడ్ ఆఫ్ చిల్డ్రన్, ఒక ఏం చెప్పాలంటే పాలవంచ చేసుకున్న అదృష్టం బీయింగ్ ఏ చిల్డ్రన్ డాక్టర్, పేషెంట్స్కి వారు ఒక మారు పేరు, నిరంతరం కృషి చేస్తూ అందరికీ అద్భుతమైన సేవలు అందించి అందరిలో
మా ముక్కంటి శ్రీరాధర్ అనే పేరు ఎప్పుడు కూడా మనకు కనపడుతుంది. వారిని హృదయపూర్వకంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దంతాలంటే నెగ్లెక్టెడ్ పార్ట్ అని చాలామంది భావిస్తారు, కానీ దంతాలు నెగ్లెక్టెడ్ పార్ట్ కాదు, అది చాలా కీలకమైనదని అవగాహన కలిగించడం వారి ప్రత్యేకత. నవ్వుతూ ఓపికతో పేషెంట్లను చూస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తూ బహుశా ఈ ప్రాంతపు సన్ ఆఫ్ సాయిలుగా, ఎందుకంటే వారు చేసిన అనేక రకాల సేవా కార్యక్రమాలు నాకు తెలుసు, బహుశా అందుకే వారు అందరికీ ఇష్టమైన ఒక మంచి డాక్టర్ డాక్టర్ జి యుగంధర్ రెడ్డి గారని వారి యొక్క మేడం సుప్రీత గారితో తోడుగా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలానే వేదికపైకి వీఆర్ ఇన్వైటింగ్ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ డాక్టర్ ఎంవిఎస్ కిరణ్ కుమార్ గారు, వారిని కూడా మీ అందరి కలతాంతలతో వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. బహుశా ఈరోజు కిరణ్ కుమార్ గారు చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే హీఈస్ వన్ అమాంగ్ ది డాక్టర్స్ బట్ ఈజ్ ఎ యంగెస్ట్ డాక్టర్ అమాంగ్ ఎ సీనియర్ డాక్టర్స్. రంగారావు గారు లాంటి సీనియర్ డాక్టర్ మధ్య ఒక యంగ్ కిరణ్ కుమార్ గారు ఈరోజు భాగస్వామి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడానికి కారకులైన మరి 30 సంవత్సరాల వ్యాపార రంగంలో ఒక తపస్విగా పనిచేసి తన ఎదుగుదలను మిగతా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి అని ఒక అద్భుతమైన విధానంగా వ్యాపార నిర్వహణ చేస్తూ అందరి బంధనలు పొంది మరి మా రాము బంగారు రాము అని పిలువబడే ఈనాటి ప్రముఖ స్పాన్సర్ని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నో ఐ రిక్వెస్ట్ ఆల్ ది వాసియన్ లీడర్స్ ప్లీజ్ ప్రజెంట్ దీ బొక్కేస్ పెద్దలకి అధ్యక్షుల వారికి ప్రసాద్ గారికి బొక్కే భాస్కర్ గారు సురేష్ బాబు డాక్టర్ గారు రంగారావు గారికి వీరబాబు గారు ఉప్పల గారు అలానే లవరావు గారు దారం గారు దారా గారు దయచేసి అందరూ కూడా ప్లీజ్ ప్రకాష్ గారు మేడం రోజాలక్ష్మి మేడం డాక్టర్ మేడంకి ఒకే ప్రజెంటేషన్ సో ఈ సందర్భంగా మా వాసవి లేడీస్ కూడా ఇన్వైట్ చేస్తున్నాం వేదికపైకి. డిస్ట్రిక్ట్ అడ్మిన్ దార నరసర గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారిని, జాయింట్ సెక్రటరీ దారం శ్రీనివాస గారిని, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చలవాది ప్రకాష్ గారిని, మరొక డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వీరబాబు గారిని, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రోజాలక్ష్మి గారిని, జెడ్సీ ఉప్పల వెంకటేశ్వర గారిని, అలానే వర్త సంఘ అధ్యక్షులు శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి గారిని, అలానే పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు శ్రీ కంటాల భాస్కర్ గారికి సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చలవాది ప్రకాష్ గారిని ప్లీజ్ సార్ 2 నిమిషాలు సార్. సో ఈనాటి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షులు ప్రసాద్ గారిని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన డాక్టర్స్కి పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ప్రాత మా వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి ఈ వెల్బేబీ షోకి విచ్చేసినటువంటి తల్లులకు పిల్లలకు వీళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు అండి. ఎంతో ఓర్పుతో మీరు
ఇక్కడ సమయాన్ని కేటాయించారు, మీ చిల్లారను తీసుకువచ్చారు. సో వాళ్ళందరికీ కూడాను ఈరోజు ఈ వెల్బీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఆ పిల్లలకి చెందేట్టుగా, తర్వాత తల్లులు పిల్లల్ని పెంచేటప్పుడు అవగాహన లోపం లేకుండా ఉండేందుకు ఈ యొక్క ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాం. మా గౌరవనీయుల డాక్టర్స్ అందరూ కూడా మీకు కొన్ని చిన్న చిన్న సలహాలు టిప్స్ చెప్తారు, వాటన్నిటినీ పాటించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ నాకు అవకాశం వచ్చిన థ్యాంక్ యూ. మా గౌరవనీయులు చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఈ ఏరియాలో కొత్తగూడెం పాల్వంచ ఈ చుట్టుపక్కల అన్ని పట్టణాలకి ప్రముఖులు, ఆయన ఎంతోమంది చిన్నపిల్లలకి ప్రాణదానం చేశారు. నేను ఏం చెప్పినా అతిశయోక్తి వారి విషయంలో, ఎందుకంటే వారు ఈ చిన్నపిల్లల విషయంలో చాలా నిష్ణాతులు. వారు కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు మా యొక్క పాల్వంచ పట్టణ మహిళలకి తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి వెల్బీ షో ప్రోగ్రాము శ్రీ లక్ష్మీ జ్యువెలరీ మార్ట్ మరియు శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ సెంటర్, వాసవి క్లబ్, వనిత క్లబ్ మరియు వీళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించడం గమనార్హము, చాలా బాగా మంచి శుభ పరిణామం. వీళ్ళందరికీ నేను నా శుభాభినందనలు తెలుపుతున్నాను. వేదిక నలిగించిన పెద్దలకు మరియు ఆఫ్ ద డయాస్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వెల్బీ షో అనగానే ఫస్ట్ అందరూ ప్రతి చైల్డ్ కూడా మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ డెఫినెట్గా గిఫ్ట్ కానీ ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ రావాలని కోరుకుంటారు. కానీ దీంట్లో ఒక సిస్టమేటిక్గా మేము ఒక కొన్ని పాయింట్స్ తీసుకొని వాటి మీద డిసైడ్ చేసి ఒక్కొక్క పిల్లల్ని మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ నిర్ణయిస్తాము. అట్లే కన్సల్టేషన్ కూడా, ఎగ్జాంపుల్ వెయిట్ తీసుకుంటాం ముందు, వెయిట్ హైట్, తర్వాత ఇమ్యునైజేషన్ స్టేటస్, తర్వాత మదర్స్ నాలెడ్జ్. మదర్స్ నాలెడ్జ్ కూడా ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా చిన్న విషయాలు చాలామందికి తెలియట్లేదు. అట్లా ఇమ్యునైజేషన్ స్టేటస్ కూడా, ఈ ప్రతి పిల్లడికి కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి ప్రైజ్ వస్తుందని అనుకుంటారు. కానీ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకోటి ఎగ్జాంపుల్ వెయిట్ ప్రకారం అనుకున్నాం అనుకోండి, వెయిట్ 1 ఇయర్ చైల్డ్ 9 to 9.5 kg ఉండాలి. 14 kg నెగిటివ్ పాయింటే, అట్లే 7 kg నెగిటివ్ పాయింటే. సో ఏమవుతుందంటే ఇక్కడ ఓవర్ వెయిట్, అండర్ వెయిట్ అది కూడా తీసేస్తాం అనమాట. ఆ పాయింట్ కూడా ఎగ్జాంపుల్ అది తీసేస్తున్నాము. సో ఈ విధంగా డెసిషన్ తీసుకుంటాం అనమాట. అట్లా ఇవన్నీ కాకుండా ఎప్పరెన్స్ కూడా ఎక్కువ మార్కులు ఇవ్వము. ఎవరిబడి ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్ అని రోల్ అది కాదండి. ఎప్పరెన్స్ అనేది ఓన్లీ ఒక 1 mark, 1.5 mark ఉంటుంది అంతే. బట్ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమింగ్ టు ద పిక్చర్ అనమాట. సో అంటే నేను తల్లుల నాలెడ్జ్ గురించి నేను దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి మేము ఇట్లనే అడుగుతుంటే కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందమ్మా జ్వరం వస్తే నైట్ ఏం చేస్తారంటే, సార్ పారాసిటమాల్ సిరప్ ఉంది మా ఇంట్లో, లేదా పిఫారిన్ సిరప్ ఉంది, లేకపోతే డాక్టర్ గారి దగ్గర పోతాము అట్లా అంటారు. కానీ అదన్నీ కాని పని కదా. ఒక నైట్ ఇంట్లో పారాసిటమాల్ సిరప్ ఉండదు, డాక్టర్ గారు ఉండరు, అప్పుడు ఎట్లా? సో అటువంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసిన చాలామంది ఉన్నారు. అటు తర్వాత మళ్ళీ డైరీ అయినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు కూడా చెప్పలేదు కాదు. అటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. సో అదే కాకుండా ఇమ్యునైజేషన్ స్టేటస్ ఎంత వాళ్ళు అవేర్నెస్ వచ్చినా కూడా ఇంకా అవేర్నెస్ రాలేదు. టు బి ఫ్రాంక్, గవర్నమెంట్ వ్యాక్సిన్స్ తప్ప స్పెషల్ వ్యాక్సిన్స్ చాలా వచ్చాయి. ఎగ్జాంపుల్ రోటా వైరస్ డైరియా వ్యాక్సిన్, చాలామందికి రోటా వైరస్ డైరియా వ్యాక్సిన్ తెలియదు. ఇప్పుడు మన అవిభక్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వాడు రోటా వైరస్ వ్యాక్సిన్ వేస్తున్నారు.
మన దగ్గర ఇంకా తెలంగాణలో కూడా స్టార్ట్ చేస్తారు. అంటే రోటా వైరస్ వ్యాక్సినేషన్ మరి వన్ అండ్ హాఫ్ మంత్ సెకండ్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ అండ్ హాఫ్ మంత్స్కి వేయించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే డైరియా, రోటా వైరస్ డైరియా అంటే, రోటా వైరస్ డైరియా అంటే ఫస్ట్ ఏంటంటే మోషన్స్ బాగా అవుతాయి, బాగా స్మెల్ ఉంటుంది అన్నమాట, అది చాలా ఘోరంగా ఉంటుంది ఆ స్మెల్. ఆ స్మెల్ వచ్చే వైరస్ని రోటా వైరస్ అంటారన్నమాట. ఆ వైరస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ చాలా వచ్చి కూడా దాదాపు 4-5 ఇయర్స్ అవుతుంది, అటువంటి కూడా వ్యాక్సిన్స్ వేయించుకోలేము. ఇమ్యునైజేషన్ స్టేటస్లో చాలామంది ఏమంటున్నారు, గవర్నమెంట్లో వేసే వ్యాక్సిన్సే వేస్తున్నారు. దర్ ఆర్ సో మెనీ నౌ, ఏంటంటే ఇప్పుడు న్యూమోనియాకి వచ్చినాయి, తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ వచ్చాయి. సో దీస్ ఆల్సో విల్ కౌంట్ అన్నమాట. సో ఈ విధంగా ఇమ్యునైజేషన్ స్టేటస్ కానీ ఇవన్నీ పాయింట్స్ మీద డిసైడ్ చేసి మేము ఒక నిర్ణయానికి వస్తాం అన్నమాట ప్రతి కేసులో ఏజ్ నుంచి. అలానే తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ప్రజెంట్గా ఒత్తిడి పిల్లలకి ఈ స్కూల్ ఒత్తిడితోటి నేను చిన్న సలహా ఇవ్వదాం అనుకున్నాను మీ అందరికీ, ఎస్పెషల్లీ స్కూల్ గోయిన్ చిల్డ్రన్. 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళకి, 5 ఇయర్స్ నుంచి టెన్త్ చదివే వరకు, టెన్త్ అంటే దాదాపు 15 ఇయర్స్ దాకా వస్తుంది అనమాట, ఈ పిల్లలందరికీ చిన్న సలహా ఇది. ఇది చాలా మంచి సలహా, ఆలోచించండి. ఇప్పుడు 5 ఇయర్స్ బాగున్నాడు, లేదా 7 ఇయర్స్ బాబు తీసుకోండి, సెకండ్ క్లాస్ చదువుతుంటాడు, వాడికి మానసిక ఒత్తిడి మామూలుగా ఉండట్లేదు. ఎట్లా అంటే మన స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కదా దగ్గర పెడుతున్నా. సో ఇప్పుడు 7 ఇయర్స్ బాగుంటాయి, వాడి వయస్సు 7 ఇయర్స్. సో నేను నా సజెషన్ ఏంటంటే, మార్నింగ్ లేచి పేరెంట్స్ ఆ బాబుకి ఒక 7 నిమిషాలు వన్ రెస్ట్ అంటే మెడిటేషన్ లాగా జస్ట్ కూర్చొని చెప్పండి. ఎందుకంటే చదువు ఒత్తిడి బాగైపోయింది పిల్లలు, మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. సో ఈ ఒత్తిడి వల్ల కూడా ప్రాబ్లం పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది అనమాట. సో ఈ మానసిక ఒత్తిడి లేకుండా డైలీ వెళ్ళి మెడిటేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు 7 ఇయర్స్ బాయ్కి 7 మినిట్స్, అట్లే 9 ఇయర్స్ బాయ్కి 9 మినిట్స్, లైక్ దట్ 15 ఇయర్స్ బాయ్కి 15 మినిట్స్. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రజెంట్ డేస్లో. ఎందుకంటే డెఫినెట్గా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఈ డెఫినెట్ తప్పదు. తల్లిదండ్రుల నుంచే కాకుండా గురువుల దగ్గర నుంచి కూడా కొద్దిగా వస్తుందంట. ఇవన్నీ తట్టుకోవాలంటే వాళ్ళు మొదటి నుంచి కూడా సైకలాజికల్గా మంచి ఉండాలన్నమాట. సో దానికోసం కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఈ అవకాశం వచ్చినటువంటి వాసవి క్లబ్ వారికి, శ్రీ లక్ష్మీ జ్యువెలరీ మార్ట్, శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ సెంటర్, వనితా క్లబ్ పాలించే వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ విలువైన సమయాన్ని అలానే మీ విలువైన సూచనలను తెలియజేసి ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు తెలుసు సార్ మీ సమయం ఎంత విలువైంది అనేది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ యూ హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఆఫ్ పాల్వంచ సార్. మా అందరి తరఫున, ఈ పాల్వంచ పౌరు సిటిజన్ తరఫున మరొకసారి కడతాలంటే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ఈ సందర్భంగా మా డాక్టర్ గారు సుధాకర్ గారు గారు 2 మాటలు పెన్నెల కృష్ణమూర్తి గారిని దయచేసి వేదికపైకి ప్లీజ్ సార్. సభకు నమస్కారం. ఈరోజు వెల్బేబీ షోకి వచ్చేసిన మన శ్రీ బాలాజీ గారికి, నా తోటి డాక్టర్లకు, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీ జ్యువెలరీ రాణిగారికి, లక్ష్మీ ఫ్యాన్సీ ప్రసాద్ గారికి, వాసవి వంత క్లబ్, వాసవి క్లబ్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ప్రతి సంవత్సరం మా రాము గారు ఇంతకుముందు మా క్లబ్లో ఉండేవాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ కిన్నెర, ఆయన్ని కొంతమంది బలంగా తీసుకొని వేరే క్లబ్లో చేసుకుని అయినా కానీ రాము గారు మాత్రం వెల్బేబీ షో చేయటం ఆపడం లేదు. ప్రతి సంవత్సరం గత 20 ఇయర్స్ పెట్టి మన రామగారు వెల్బేబీ షో లయన్స్ క్లబ్ ద్వారా ఇస్తూనే ఉన్నారు, వారికి ధన్యవాదములు. ఇకపోతే రంగారావు గారు చెప్పినట్టు ఇప్పుడు తల్లికి తన బిడ్డ ఎప్పుడైనా తన బిడ్డ తనకి చాలా మెత్తగా అనిపించవచ్చు, చూడటానికి కూడా చాలా అందంగా ఉండొచ్చు, కానీ ఒక్కోసారి మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
అది అంటే తల్లికి ఫస్ట్ బాగా సార్ ఉన్నట్టు పిల్లవాడు వెయిట్ ఏజ్కి తగ్గట్టు వెయిట్ ఉన్నాడా లేదా ఏజ్కి తగ్గట్టు హైట్ ఉన్నాడా లేదా వ్యాక్సినేషన్ సరిగ్గా ఇచ్చారా లేదా తల్లికి వ్యాక్సినేషన్ మీద అవగాహన ఉందా లేదా తర్వాత తల్లికి జనరాజ్ బాబు గురించి జనరాజ్ ఉన్నదా అలాగే ఎక్స్టర్నల్ అపీరెన్స్కి ఇలా మార్కులు వేసుకుంటూ వెళ్ళాము సో అంతే తప్ప ఇంకేం లేదు తర్వాత ఈ సమాజానికి మీ ద్వారానే తల్లి ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుంది ఈ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటే సార్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పిల్లలు పెరిగితే ఆరోగ్యవంతమైతే బరువు పెరిగితే శుభసూచకం అంటారు మా డాక్టర్ గారు మాట్లాడటం కూడా బాగా పెరిగింది ఇది కూడా ఒక పరవంచిక శుభసూచకం అనుకుంటా నేను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా రిక్వెస్ట్ ది ఫేమస్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ హూ స్పీక్స్ లెస్ అండ్ వర్క్స్ మోర్ వారే ముఖ్యంటేశ్వరరావు గారు ప్లీజ్ సార్ సో ఈరోజు ప్రోగ్రామ్కి ఇంత బాగా ఎత్తున ఈ టౌన్లో పాలించడంలో చూస్తామంటే ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలకు సంబంధించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చాలా తక్కువ అసలు లేవు అసలు ప్రోగ్రామ్ చిన్నపిల్లలకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ప్రతి సంవత్సరం ఈ క్లబ్ వాళ్ళు ఒక తప్ప వేరే ప్రోగ్రామే లేదు డిపార్ట్మెంట్గా మేము చేయకూడదు పిల్లల హాస్పిటల్ నడుపుకుంటే మేము చేయకూడదు మా స్పర్ధ అనుకుంటారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసి మేము పిలిస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ వెల్ బేబీ షో అంటే అందాల పోటీ కాదు వెల్ బేబీ షో అనగా అందుకండి మీరు వేసుకొచ్చిన డ్రెస్సును బట్టో లేకపోతే మీ పిల్లలు కలర్ని బట్టో మీ పిల్లలు నల్లగొండ తెల్లగొండ బట్టి పోటీ కాదు ఇది నలుప తెలుప ఎరుప అనేది ఇక క్రైటీరియా కాదు మేము చూసేది మానసికంగా హెల్త్ పరంగా వెల్ బేబీ షో అంటే ఏంటి అందాల పోటీగా అన్నంతో అన్నానికి చిన్న పాయింట్ అన్నానికి ఇచ్చే పాయింట్ 2 పాయింట్లు ఇచ్చేది అవుట్ ఆఫ్ 10 పాయింట్స్లో పిల్లడు అందంగా ఉంటే ఎన్ని ఇస్తాము 2 పాయింట్లు ఇస్తాం బేసిక్ ఏంటి హెల్తీగా పిల్లడు హెల్తీగా ఉన్నాడా రేపు సమాజం హెల్తీగా బతుకుతాడా ఏ ప్రోగ్రామ్ ఏ ప్రాబ్లం అయినా తట్టుకొని నిలబడగలడా ఎన్నో కాలం వస్తుంది వర్షాకాలం చలికాలం ఈ సీజన్ భయంకరమైన వేదర్ వచ్చే సీజన్ ఇది వీళ్ళంటిని తట్టుకొని నిలబడే కెపాసిటీ ఉందా లేదా వాడికి అది ఎలా ఉంటుంది మనం మనం పెట్టే ఫుడ్ మీద ఉంటుంది మనం చూసే పద్ధతి మీద ఉంటుంది మనం వేయించే వ్యాక్సిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇవాళ ప్రతి వ్యాధికి వ్యాక్సిన్ వచ్చింది నీళ్ళ మసూజ్ లేకుండా వ్యాక్సిన్ ఉంది టైఫాయిడ్కి ఉంది చికెన్ పాక్స్ ఉంది మమ్స్కి ఉంది అన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ కొన్ని గవర్నమెంట్ ఇవన్నీ ఇప్పించలేదు గవర్నమెంట్ ఇస్తూనే ఉన్నాం కానీ గవర్నమెంట్ పరిధి ఎంతవరకు ఉన్న వ్యాక్సిన్ 25% వరకే గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చే కెపాసిటీ ఉంది మిగిలిన 70% మనం బయట చూసుకోవాలి అందరూ చూసుకోవాలి కెపాసిటీ కనీసం ఉన్నవాళ్ళు వేసుకుంటాం వల్ల ఇది హెల్దీనెస్ అంటే ఈ టైప్ ఆఫ్ హెల్దీ ఎంతమందికి ఉంది ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇంటి దగ్గర వచ్చినట్టు తల్లికి ఏమైనా నాలెడ్జ్ ఉంది సడన్గా పిల్లడు సిక్ అవుతాడు కొన్ని ఎలా ఫస్ట్ ఎయిడ్ ఎలా పిల్లడికి సంబంధించి ఏం జాగ్రత్తగా ముందు తీసుకోవాలి అర్ధరాత్రి ఇంట్లో ఉంటారు భయంకర ఫీవర్ వస్తుంటుంది వాటి ఫిట్స్ వస్తూ ఉంటాయి ఏం చేయాలి అర్ధరాత్రి డాక్టర్ అందుబాటులో ఉండిపోయే కమ్యూనికేషన్ ఉండదు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు అప్పుడు తల్లి ఏం చేయాలి ప్రమాదాన్ని మోసిస్తూ ఉంటుంది తల్లి ఏం చేయాలి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మినిమం నాలెడ్జ్ పేరెంట్స్కి మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆ కెపాసిటీ ఉందా లేదా నాలెడ్జ్ ఉందా అందులో పాయింట్ యాడ్ చేసి ఇందులో ఇవన్నీ క్రైటీరియా తీసుకొని ఈరోజు డిసైడ్ చేయడం జరిగింది ప్రైజ్లు అందరూ ఇక్కడ వచ్చిన హెల్దీగా అందరూ హెల్దీగా ఉన్నారు ఎవరు ఎందుకు లేరు వచ్చిన 50%లో అందరూ హెల్దీగా ఉన్నారు మీ ఈరోజు చూసిన వాళ్ళు గుండె చప్పడం వల్ల కానీ భయంకర డిసీజ్ ఉన్న కానీ ఎవరు మాకు తారసపడలేదు అందరూ హెల్దీగా ఉన్నారు కానీ ప్రైజ్లు అందరికీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ క్రైటీరియా తీసుకొని డిసైడ్ చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నారు 1, 2, 3 అన్నది నామినల్ కోసం ఇచ్చిందే ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటి ఎవరైనా వ్యాక్సిన్స్ కానీ తెలియాలంటే తెలుసుకొని వాళ్ళ పిల్లలు కూడా ముందు జాగ్రత్త తర్వాత మనం ఏం చేయొచ్చు ఏ వ్యాక్సిన్ తీసుకోవచ్చు బయట మార్కెట్ ఏమైనా ఉన్నాయా అది తెలియజేయడం కోసం ఇది ఎడ్యుకేషన్ పర్పస్ ఇది అందాల పోటే కాదు మిగతా వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ని మీరు మీకు ఉపయోగించుకొని మీ పిల్లల భవిష్యత్తును జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎవరికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ది వెరీ రైట్ డెఫినేషన్ గివెన్ బై ది డాక్టర్ గారు వెల్ బేబీ షో సో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వెల్ బేబీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్సలెంట్ క్రైటీరియా కొంచెం డివైడ్ అవుతున్నాను ఎందుకంటే తల్లులు పిల్లల గురించి విషయం కాబట్టి మా డాక్టర్ గారి కంటే మా మేడం గారే షీఈ్ రైట్ అనుకుంటున్నాను టు స్పీక్ ఆన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ సుకృత మేడం గారు ప్లీజ్ అందరికీ నమస్కారం వేదిక నుంచిన డాక్టర్స్ తర్వాత అందరు డాక్టర్స్ చెప్పినట్టు ఏ మదర్కైనా తన బేబీ అందరికంటే పెద్ద మిస్ వరల్డ్ ప్రిన్సెస్ అన్నీ
మీరందరూ ఎప్పుడో వచ్చి ఉంటారు పాపం పిల్లల్ని తీసుకొని చాలాసేపు అయి ఉంటుంది. కొంతమంది పిల్లలు పాపం నిద్రపోతున్నారు చైర్లో కూర్చొని కూడా ఇందాక మాట్లాడేటప్పుడు. తర్వాత ఏంటంటే డాక్టర్ సందర్ చెప్పినట్టు వెల్ బేబీ షోలో ఫస్ట్ రాగానే నాకు ఫస్ట్ భయం వేసింది. అంటే ఎవరిపై ఏ పాపకి ఎక్కువ మార్క్స్ ఇస్తే ఇంకో పాప పేరెంట్స్ ఫీల్ అవుతారేమో అనేసి అందరికీ సేమ్ మార్క్స్ ఇచ్చేసాను. అందరికీ 10/10 ఇవ్వాలని నేను అనుకున్నాను. యాక్చువల్లీ అందరూ అంత బాగా రెడీ అయ్యారు పిల్లలు, అంత బాగా అందరూ ఎడ్యుకేటెడే ఉన్నారు ఆల్మోస్ట్ పేరెంట్స్ కూడా. నేను చెప్పే ఇప్పుడు ప్రైజ్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అందరికీ వచ్చిందనే అనుకోండి. నాకు కూడా యాక్చువల్గా ఇందా నుంచి మా పాప ఇంట్లో ఒకతే ఉంది అని వెళ్దామనేసి లాగుతుంది బాగా. కాకపోతే అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఇంత దూరం అవుతుంది పాపను తీసుకొచ్చి పాపం ఇంత వెయిట్ చేస్తున్నారు. ఐ రియలీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. మేడం పాపకు ఉండేది ఒక సండే, మేడం గారికి ఉండేది కూడా ఒక సండే అసోసియేషన్, కానీ నా కోసం సమాజం కోసం యూ హ్యావ్ సాక్రిఫైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనం ఒక చక్కటి సైన్ ఒకటి ముఖ్యమంత్రి మేడం గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఎవరీ బేబీస్ ఫిట్ అండ్ క్వైట్ హెల్తీ అన్నారు. ఇది చాలా శుభసూచకం అనుకుంటున్నాను. పాల్వంచబట్టంలోని మహిళలు ఎంత అవగాహన కలిగి ఉన్నారనేది దీనికి చక్కటి ఉదాహరణ. కాబట్టి ఒక్కసారి కంగ్రాచులేట్ ఆల్ ది మదర్స్ ఆఫ్ ది బేబీస్ ఫర్ అవర్ ఎక్సలెంట్ ఎక్స్పోజర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. మై రిక్వెస్ట్ రెమరేట్ సార్, ప్లీజ్ బ్లెస్ ది చిల్డ్రన్ బికాస్ యూ లవ్ ది ఎడ్యుకేషన్. సార్, చీఫ్ గెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వాసవే క్లబ్ వాసవే వనిత రాము గారు, ప్రసాదరావు గారు, ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దీస్ ఫర్ గివింగ్ మీ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ మై డియర్ డాక్టర్స్ అండ్ మరి ముఖ్యంగా పిల్లలు తల్లులు. నేను ప్రోగ్రామ్ అంటే పిల్లలకి మార్క్స్ వేసేసాం, ఎవరికి ఎంత వేసామో తెలియదు. అందరూ బాగా మేడం చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఎవ్రీవన్ అందరూ కూడా వెల్ నాలెడ్జ్ లైక్ గవర్నమెంట్ ఇచ్చే యాక్టివిటీస్ టీవీలో చెప్పడం మూలన కానివ్వండి, అందరూ కూడా మంచిగా వ్యాక్సినేషన్ కానివ్వండి, పిల్లలు చక్కగా పెంచుకుంటున్నారు, చాలా సంతోషం శుభసూచకం కూడా. సో నేను కొన్ని రెండు మూడు టిప్స్ చెప్తాను పిల్లలకి. ముఖ్యంగా మేము ప్రాక్టీస్లో రెగ్యులర్గా మేము చూసే పిల్లల్ని ప్రాక్టీస్లో ఈ మధ్యకాలంలో నేను డెంటల్ సర్జన్ కాబట్టి పిప్పి పళ్ళు సమస్యతో చాలామంది వస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏమిటంటే పిల్లలు చిన్నప్పుడు పిల్లలు మిల్క్ ఇస్తాం మనకు బాటిల్ ఫీడింగ్ అని ఇట్లా ఇస్తుంటాం కదా, ఆ బాటిల్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు నైట్ పడుకునేటప్పుడు నిద్రపోయేటప్పుడు బాటిల్లో పెట్టి పడుకోబెడతాము. ఆ బాటిల్ ఫీడింగ్ తాగుతూ పిల్లలు పడుకొని లాస్ట్ లంప్ ఆఫ్ మిల్క్ నోట్లో అట్లా పట్టుకొని పడుకోవడం మూలన ఆ టైంలోనే పిప్పళ్ళు స్టార్ట్ అవుతాయి. అదొకటి తల్లులు గమనించాలి. మేము చాలామంది పిల్లల్ని మధ్యలో ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తున్నాము కాబట్టి అది లాస్ట్ లంప్ ఆఫ్ మిల్క్ ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ పెట్టేసి ఇచ్చేస్తే ఆ మిల్క్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఇంతకుముందు మనకి రెండోసారి బ్రషింగ్ అవసరం ఉండేది కాదు, ఎందుకంటే ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉండేది కాబట్టి ఆ ఫుడ్డే మన సెల్ఫ్ క్లెన్సింగ్ హ్యాబిట్ కింద అదే వెళ్ళిపోతుండేది. కానీ ఇప్పుడు మనం తీసుకునే అన్ని కల్తీ కాబట్టి తప్పకుండా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు ప్రతి పిల్లవాడికి పాపకి కూడా బ్రష్ చేపియండి, మీరు చేయండి, వాళ్ళకి అలవాటు అయిపోద్ది, అది మంచి హ్యాబిట్. జనరల్గా ఏంటంటే ఆరోగ్యం అనేది ఆరోగ్యానికి ముఖద్వారం నోరు, నోరు చక్కగా ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఆ నోట్లోనే ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు తినలేరు తాగలేరు, అది అనారోగ్యమైన అనారోగ్యాన్ని మీరు ఇవ్వకుండా పిల్లలకి నైట్ బ్రషింగ్ అనేది తప్పకుండా అలవాటు చేయండి. స్వీట్స్ చాక్లెట్స్ ఇవి సాధారణంగా మీకు తెలుసు అవాయిడ్ చేయాలని, అవి ఇవ్వాలి కానీ నైట్ బ్రష్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా అవాయిడ్ చేయాలి. ఏ ఫుడ్ ఇష్టమైతే పిల్లలకి ఆ ఫుడ్ ఇవ్వాలి, నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వాసవి క్లబ్ అండ్ వాసవి వనిత, ప్రసాదరావు గారు, రాము గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, స్పేరింగ్ టైం, యువర్ పేషెన్స్, ఎవ్రీథింగ్ సార్. అదే సార్, నో ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఇన్వైట్
మా అందరి రెండు దశాబ్దాల ప్రజలకు కేటీపీఎస్లో సేవలు అందించిన కేటీపీఎస్ అధికారి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ పి బాలరాజు గారి సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి తల్లిదండ్రులను ఉద్దేశించి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఈరోజు వాస్త్రీ క్లబ్ పాల్వంశ వాస్త్రీ వనిత పాల్వంశ ఈ ఆధ్వర్యంలో లక్ష్మీ జ్యువెలరీస్ శ్రీ రాముగారు మరియు లక్ష్మీ ఫ్యాన్సీ శ్రీ ప్రసాద్ గారు వీరు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం తీసుకొని వచ్చేందుకు ముందుగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరియు ఈ సభ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ వేదికను అలంకరించిన డాక్టర్ శ్రీ రంగారావు గారు సుధాకర్ గారు శ్రీ డాక్టర్ యుగంధర్ అండ్ శ్రీమతి యుగంధర్ గారు శ్రీ కిరణ్ గారు మరి ముఖ్యంగా మా మిత్రుడు శ్రీ ముక్కంటేశ్వరరావు గారు మరియు మిత్రుడు శ్రీనివాసు వేదిక మీద వాస్తవులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేయడానికి ఫస్ట్ మనిషికి ఒక మానవత ఉండాలి. మనిషికి మానవత్వం లేకపోతే ఒక మనిషిని మనిషిగా చూడలేము. కానీ ఈ వాస్తవ క్లబ్ మంచి మానవత్వంతో మంచి మనిషిగా ఈ వెల్బేబీ షోని కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ వెల్బేబీ షో ఈ వాస్తవ క్లబ్ మెంబర్స్కి ప్రైజ్ వస్తుందా రాదా దట్ ఈస్ డిఫరెంట్, అది వేరే విషయం. పాలవంశంలో నివసిస్తున్న వాళ్ళందరి పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఈ వెల్బేబీ షోలో కార్యక్రమంలో నా పాప కూడా మొదటి బహుమతి పొందాలనే ఒక ఉద్దేశంతో అందరినీ రప్పించి వాళ్ళకి మొదటి బహుమతి వస్తుందా రాదా వేరే విషయం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన డాక్టర్స్ గారు అందరూ చెప్పిన యొక్క విషయాలను బట్టి చూస్తే నా పాపకి నా బిడ్డకి వెల్బేబీ షో రావడానికి నేను ఏం పొరపాట్లు చేశాను అవి ఎలా సరిదిద్దుకోవాలి. ఒక బీటీ అనేది ఒక పాయింట్ అని చెప్పారు, కానీ మిగతా ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఏదైతే లేవు. ఇప్పుడు కూడా నేర్చుకొని మరొకసారి వాళ్ళ యొక్క బిడ్డల్ని ఎక్కువగా హెల్తీగా ఆరోగ్యవంతులుగా తీసుకుంటానికి మంచి అవకాశం ఈ అవకాశం కల్పించారంటే నిజంగా ఒక గొప్ప మానవత్వం. ఈ మానవత్వంతో ముందుకు ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ఒక 100 మంది పార్టిసిపేట్ చేయొచ్చు, 200 పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ రేపు ఉదయం పాత్రికేయుల ద్వారా పాలవంశ పరివాహక ప్రాంతం అందరికీ కూడా అరే పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ రావాలంటే వెల్బేబీ షోలో ప్రథమ బహుమతి రావాలంటే ఏమేమి అంశాలు చూసుకోవాలి అంటే పిల్లల్ని మంచిగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకోవడానికి కావలసిన ఏంటి అని ఈ వెల్బేబీ షో ద్వారా ఈ పాలవంశ పరివాహక ప్రాంతం అందరికీ కూడా తెలియజేశారంటే ఇది ఎంతో అభినందన దయ్యం. గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, ఇది గవర్నమెంట్ కాకుండా ఒక సంస్థ ద్వారా ఒక అసోసియేషన్ ద్వారా ఒక క్లబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చేసుకున్నందుకు నిజంగా పాలవంశ ప్రజలు ఎంతో ఈ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ 2 గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని అలసిపోయారు కాబట్టి
డాక్టర్ కిరణ్ గారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. నేను 3 టైమ్స్ చూసాను డాక్టర్ కిరణ్ గారిని, కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం కల్పించి వాసు క్లబ్ మరియు వాసు వనిత క్లబ్ వారికి ప్రత్యేకంగా తెలుపుతూ ఈ సభకు సభను అలంకరించిన వారికి సభికులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అన్నట్లుగా దట్ హ్యూమినిటీ హ్యాస్ మేడ్ ఆల్ ది పీపుల్ టు కమ్ హియర్, దట్ హ్యూమినిటీ హ్యాస్ మేడ్ దిస్ ప్రోగ్రామ్ టు బి ఏ సక్సెస్ఫుల్ వన్, ఏ యూస్ఫుల్ వన్ సార్. సో రైట్లీ సెట్, రైట్లీ టచ్డ్ ది రైట్ పాయింట్ సార్. సో దట్ ఇస్ ది గ్రేట్ ఆర్నమెంట్ ఆఫ్ ది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎవ్రీ రిలిజన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఎక్సలెంట్ వర్డ్స్ సార్, ఎంకరేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ అప్రిషియేషన్ సార్. ఎస్పెషల్ అప్రిషియేషన్ టు స్మాల్ స్మార్ట్ డాక్టర్ కిరణ్ గారికి. యూ ఆల్వేస్ సీ ఎ లైట్ ఇన్ హిస్ ఫేస్ ఆల్వేస్. నౌ ఇట్స్ ఎ టైమ్ టు సెలబ్రేషన్ ఆఫ్ ప్రైజెస్. తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న ఒక అద్భుత అవకాశం. ఇందాక మేడం గారు అన్నారు ప్రతి తల్లి విజేతే, కానీ విజేతలు అందరూ ఉండరు కాబట్టి వారిలో కొద్దిమందినే సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు మేడం గారు బాధతో అన్నారు ఆ మాట. అది నిజం కూడా. అన్నం చేసిన విధంగా ప్రైజెస్ ఉంటూ దానికి తోడుగా ఇప్పుడే రామగారు తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ ముత్యాల తల్లి ముత్యాల బిడ్డకు కారణం కాబట్టి అలాంటి తల్లి ఇస్ ది టాప్ ప్రయారిటీ ఫర్ ఏ వండర్ఫుల్ కిడ్ అని వారి యొక్క ఉద్దేశం. అందుకే ముందుగా నిర్ణయించిన ప్రైజెస్తో పాటు ఒక ముత్యాల హారాన్ని కూడా వారు ప్రత్యేకంగా స్పాన్సర్ చేస్తున్నారు ఫర్ ది ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ కేటగిరీ ఇన్ 3 కేటగిరీస్. అంటే 9 ముత్యాల హారాలను వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా 0 to 1 కేటగిరీ దాంట్లో మొదటి విజేత వారి యొక్క థర్డ్ నుంచి ఓకే. సో థర్డ్ విజేత సరోజిత్ నంబర్ 9 వారిని వారి యొక్క అమ్మగారిని ఇద్దరిని కూడా విత్ మదర్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరోజిత్ నంబర్ 9 నంబర్ 9 ఉన్నారండి, తొందరగా రావాలి ప్లీజ్. అలానే సెకండ్ ప్లేస్ నంబర్ 11 విజేత సోను, సోను విత్ మదర్ సోను. ఫస్ట్ ప్లేస్ గోస్ టు నంబర్ 3 అలీషా. ఉన్నారండి అలీషా విత్ యువర్ బేబీ, ప్లీజ్ కమ్ ఫాస్ట్ అలీషా. సో లెట్ అస్ కంగ్రాచులేట్ అండ్ గివ్ హర్ క్లాప్స్. షీ ఈజ్ ది వెల్ బేబీ, బెస్ట్ బేబీ ఆఫ్ ది డే. సో పెద్దల చతుర్పతిగా వేదించనున్న ఈ మొమెంటో ప్రజెంటేషన్ ఐ రిక్వెస్ట్ ది డాక్టర్ రంగారావు గారు అలానే బాలరాజు గారు పెద్దలు రామగారు. మీ పేరేమ్మా? సో దిస్ ఇస్ ఏ మొమెంటో ఆర్ గిఫ్ట్ టు ది మదర్ బికాస్ మదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్తో మాతృదేవోభవ మై మదర్ అలీషా ఈజ్ గోయింగ్ టు బి అంబాసిడర్ ఆఫ్ దట్ కేటగిరీ అనమాట. ఫస్ట్ ప్రైజ్ రావాలంటే ఏం చేయాలనేది ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే అలీషాతో కొన్ని టిప్స్ చెప్తారు. అలానే సోను వారి యొక్క మదర్ ఇక్కడే ఉన్నారు సెకండ్ ప్లేస్. కన్సలేషన్
నెంబర్ 14 ఆసిని 021 కేటగిరీ సోము సార్ సెకండ్ ప్లేస్ ఆసిని దేవాంష్ నెంబర్ 1 కన్సల్టేషన్ అండి వాళ్ళకి ఉంటే రావచ్చు ఏదైతే రావాల్సిన కోరుతున్నాం దేవాంష్ రండి సార్ ఆసనీయమా దేవాంష్ కన్సల్టేషన్ అండర్ 021 కేటగిరీ మై రిక్వెస్ట్ సుధాకర్ సార్ టు ప్రజెంట్ ది మెమెంటో కన్సల్టేషన్ థర్డ్ ప్రైజ్ సరోజిత్ కన్సల్టేషన్ కన్సల్టేషన్ హాసిని అండ్ దేవాంష్ దయచేసి అందరికీ పార్టిసిపెంట్ మెమెంటోస్ ఉంటాయండి పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్లీజ్ జస్ట్ 5 నిమిషాలు మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది 021 కేటగిరీ హాసని అండ్ దేవాన్స్ కన్సల్టేషన్ సార్ సుధాకర్ సార్ దేవాంష్ ముందు రండమ్మా వన్ టు 3 ఇయర్స్ కేటగిరీ కన్సల్టేషన్ సార్ వన్ టు 3 ఇయర్స్ కేటగిరీలో థర్డ్ ప్లేస్ గోస్ టు వై అరాఫత్ నెంబర్ 33 తొందర రావాలండి వై అరాఫత్ 1 to 3 ఇయర్స్ కేటగిరీ వై అరాఫత్ థర్డ్ ప్లేస్ అండి థర్డ్ ప్లేస్ రిక్వెస్ట్ ది డాక్టర్ ముక్కంటేశ్వర గారు టు ప్రజెంట్ ది మెమెంటోస్ థర్డ్ ప్లేస్ సార్ సెకండ్ ప్లేస్ రఘునందన్ రెడ్డి నెంబర్ 18 సెకండ్ ప్లేస్ రఘునందన్ రెడ్డి నెంబర్ 18 హలో సెకండ్ ప్లేస్ వి రఘునందన్ రెడ్డి సెకండ్ ప్రైజ్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు
Now the 1 to 3 years category, first place goes to serial number 1, place also 1. P. Medasri. P. Medasri. She is a first place under 1 to 3 category. Okasari me andar karta dalato. Plus Medasri, poor goda rightly chosen. So I request the Dr. Yugandhar Reddy garu and madam, please. Consolation, Sudiksha, number 10. P. Sudiksha, number 10. And another consolation, N. Manadeep Sai. N. Manadeep Sai, consolation, category number 1 to 3 years. ఏమండి మేడం చెప్పండి సార్ సుదీక్ష హలో 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 చెప్ హలో 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 ఎనదర్ కన్సల్టేషన్ ఎన్ మణిదీప్ సాయి త్రీ టు ఫైవ్ ఇయర్స్ కేటగిరీ 3 to 5 years category, third place goes to Y. Jashinta, number 25. Major madam. Y. Jashinta, 1 to 3 category, 3 to 5 category. Third place. Second place goes to Mahipati Shanvi, number 10. Number 10, Mahipati Shanvi, second place. So I request to Dr. Rangara Garu, please. Shanvi, Mahipati Shanvi, second place. First place. And the first place winner, number 1 as well as place is also 1, P. Jashvika, P. Jashvika. Okasari me andare kadatalante, let us welcome the baby and mother. Now I request the Balraj garu, please.
హరీష మేడం ముందే రండి. కన్సోలేషన్ బి దోనాశ్రీ సాయి అండ్ రాయపూడి దక్షల్ కన్సోలేషన్ రాయపూడి దక్షల్ కన్సోలేషన్ కన్సోలేషన్ సార్ కన్సోలేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ రాలేదు సార్ ఇంకొకళ్ళు దక్షల్ రాముగారు తీసుకుంటారు. సో ప్రసాదరావు గారు టైమ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్. ఇంత సమయాన్ని ఇంత ఓపికని ఇంత నాలెడ్జ్ని మాతో షేర్ చేసుకున్నందుకు సమాజం కోసం మీరు కోరిన హితం మీ మంచితనం మీ ప్రేమ మీ హ్యూమనిటీ వీటన్నిటి గుర్తుగా వాసవి క్లబ్ అండ్ వనిత క్లబ్ శ్రీ లక్ష్మీ జ్యువెలరీ శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ వారు ఒక చిన్న మొమెంటోని బహుకరించాలని కోరుకుంటున్నాం. దాన్ని మీరంతా యాక్సెప్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ రిక్వెస్ట్ ఆల్ ది వాసవన్ లీడర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు ప్రజెంట్ ది మెమో టు ది డాక్టర్స్. నా రిక్వెస్ట్ దారా నరసరావు గారు టు ప్రజెంట్ ది మెమో టు అవర్ చీఫ్ గెస్ట్ బాలరాజు గారికి. నా రిక్వెస్ట్ ది సురేష్ బాబు ప్రజెంట్ మెమో టు డాక్టర్ రంగారావు గారు సినిమోస్ట్ ది సినిమోస్ట్ డాక్టర్ ఆఫ్ దిస్ ఏరియా నా రిక్వెస్ట్ దారం గారు ది ప్రజెంట్ మెమో టు డాక్టర్ సుధాకర్ గారు నా రిక్వెస్ట్ వీరబాబు గారు ప్రజెంట్ మెమో టు డాక్టర్ ముక్కంటేశ్వరరావు గారు రిక్వెస్ట్ ది కంటాల భాస్కర్ గారు టు ప్రజెంట్ ది మెమెంటో టు డాక్టర్ యువేందర్ గారు రిక్వెస్ట్ ది మేడం టు ప్రజెంట్ ది మెమెంటో డాక్టర్ సుప్రత మేడంకి హరీష్ గారును రోజలక్ష్మి గారు
జంటకి ఇవ్వాలనుకున్నారు, ఆ జంట ఈ జంట. సతీష్ గారు వేదికపై ఒకసారి రావు. అండ్ ఐ రిక్వెస్ట్ ది ఎల్డర్ పర్సనాలిటీ, లెజెండరీ పర్సనాలిటీ డాక్టర్ రంగారావు గారు, వారి దీవెనతో ప్రేమతో మా అందరి అభిమానంతో ప్రేమ కుమార్ గారికి ఒక మెమో ప్రెజెంటేషన్. బికాస్ హీ నీడ్స్ ది డిఫరెన్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్ బీయింగ్ ఏ యంగెస్ట్ డాక్టర్ ఆఫ్ దిస్ ఏరియా. ఐ రిక్వెస్ట్ దేవప్రసాద్ గారు వేదికపై రాస్తుందిగా ప్రార్థిస్తున్నాం సార్ ఒక్కసారి ప్లీజ్. దేవప్రసాద్ గారు ప్లీజ్. సో దీస్ ఆర్ ది గ్రేట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కిరణ్ కుమార్ గారు ఫ్రమ్ ఆల్ ది కార్నర్స్. మీ అందరి కర్తవ్యంతో ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ వండర్ఫుల్ క్లాప్స్. దేవప్రసాద్ గారు దయచేసి వేదికపై క్లాప్స్. సో ఏ బుక్ ప్రజెంటేషన్ టు అవర్ భీష్మాచార్య, మెమెంటో టు అవర్ భీష్మాచార్య, క్రియేటర్ ఆఫ్ విద్యా ట్రస్ట్ అండ్ కార్తీక వనభోజ ట్రస్ట్ ఈజ్ ది క్రియేటర్, ఎగ్జిక్యూటర్, ఎవ్రీథింగ్. వాస్తవిక క్లబ్, వనితా క్లబ్ అందరూ తరపున వారికి ఒక మెమెంటో ప్రజెంటేషన్. రిక్వెస్ట్ ప్రసాద్ గారు అండ్ అదర్ మెంబర్స్. Now I request the participants, please come and collect the memento from the organizers. One by one, Ravasaka Kortanamandi, all the participants. Vedika Mundu Vasthe Chalandi, please. అలానే ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చిన శ్రీ లక్ష్మీ జ్యువెలరీ నాథ్ ప్రసాద్ గారికి, అలానే శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ ప్రసాద్ సారీ రాము గారికి, శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ ప్రసాద్ గారికి మెమెంటో ప్రజెంటేషన్. దిస్ ఇస్ ది ప్రాబ్లమ్ విత్ సిమిలారిటీ అండి. ఫ్రమ్ వాసవి క్లబ్ వనితా క్లబ్ నుంచి వారికి ఒక మెమెంటో ప్రజెంటేషన్. రాము గారు ఒక్క సెకండ్ ప్రోగ్రామ్ సార్. లేదు సార్, లిస్ట్ ఇవ్వలేదు సార్ నాకు. అదే సార్.
ప్రసాద్ గారు గారు సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథి సిఈ గారి బాలరాజు గారికి, అలానే మరి వైద్య దేవోభవ అంటుంటాము కేటగిరీ సెకండ్ ప్లేస్ సోను ఒకసారి వేదికపై రాసుకు కోరుతున్నారు. సెకండ్ ప్లేస్ ఎక్కడ సార్? సెకండ్ ప్లేస్ జీరో టు వన్ అయిపోయింది కింద శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ సెంటర్, అలానే శ్రీ లక్ష్మీ జ్యువెలరీ మార్ట్, వాసవి క్లబ్, వైపాక్ క్లబ్, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి